విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటిన వలస గ్రామాన్ని హరిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోపలవెలమ అరకు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ పొదుపురెడ్డి అరుణదేవి ఆధ్వర్యంలో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే దిశగా చెరువు అభివృద్ధి చేసి పచ్చని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మెంటాడ మండలం తహసీల్దార్ డి రవి, ఎంపీడీఓ భానుమూర్తి, పంచాయతీ విస్తరణాధికారి వాణిశ్రీ, వైద్యులు డాక్టర్ జిలానీ భాషలు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామంలో పలువురు యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అలాగే చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్జీఓలు, బొబ్బిలి డిఎస్పీ రామ్మోహన్ రావు, ఉద్యానవన శాఖ అధికారి జానకిరావు, ఇరిగేషన్ జేఈ జ్యోతిబాబు, గ్రామ సర్పంచ్ రమేష్ నాయుడు, వైసీపీ నాయకులు సూర్యారావు, పంచాయతీ కార్యదర్శి అనిల్, విఆర్ఓ రామునాయుడు, పలువురు విఆర్ఓలు, సెక్రటరీ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలాధికారులు వారు, అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఉన్నతాధికారులు చాలా మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మా గ్రామాన్ని ఈ విధంగా ఎంపిక చేసి పచ్చదనాన్ని తీసుకొద్దామనే ఉద్దేశంతో మన కలెక్టర్ గారు ఆదేశించారు. ప్రతి గ్రామాన్ని పచ్చని వాతావరణంతో నెలకొల్పాలనే ఉద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమం, చెరువు శుద్ధీకరణ కార్యక్రమం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి సహాయ సహకారాల మేరకు మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని, మెడికల్ క్యాంప్ అని, ఐ క్యాంప్ ఒకటి, ఇవన్నీ చేస్తున్నాం. దీని అంతటికీ కారణం ఏంటి, కలెక్టర్ గారి యొక్క స్ఫూర్తి, మాకు మన జిల్లాకి వచ్చిన కలెక్టర్ గారి స్ఫూర్తి వల్ల ఆయన ఎక్కడ ఉన్నారో ఏం చేశారో తెలియదు, కానీ మన జిల్లాకి వచ్చి ఒక మనకి ఇచ్చిన గాడ్ గిఫ్ట్ మన జిల్లా కలెక్టర్ గారు. పచ్చని వాతావరణాన్ని మన జిల్లాలో మనం ఏర్పరచుకుంటే మంచినీటి వాతావరణం కూడా మంచిగా గ్రౌండ్ లెవెల్ వాటర్ సోర్స్ ఇంక్రీజ్ చేయడానికి పచ్చని వాతావరణం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ఎంపీడీఓ గారికి, జిల్లా అధికారులకు డిఎఫ్ఓ గారికి, నెహ్రూ కేంద్రం వైసీ గారికి, అదేవిధంగా వచ్చిన పోలీస్ అధికారులకి, ఇతర ఉన్నత స్థాయి అధికారులందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ గ్రామంలో మాకు ప్రతి ఒక్కరూ సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పెద్దలకు కూడా చేతులెట్టి దండం పెడుతున్నాం. ఈ గ్రామాన్ని పచ్చని వాతావరణంతో మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. ఈ గ్రామ ప్రజలందరూ మాకు సహకరించినందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. గ్రామ పెద్దలందరికీ, ప్రజలందరికీ, సహకరించిన ప్రతి ఒక్క అధికారులకు, క్రింది స్థాయి నుండి ఉన్నత స్థాయి వచ్చిన అధికారులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.